జగన్ రెడ్డి పార్టీ దారుణ పరాజయం తర్వాత కీలక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు బాలినేని లాంటి ఆ బంధుత్వం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదని వెళ్ళిపోయే పరిస్థితి ఆ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాదంటున్నటువంటి పరిస్థితి సో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఎప్పటికే ఆ పార్టీ మారుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత బలమైన నేతగా ఉండి ఒక రకంగా కుడు భుజంగా ఎప్పటి వరకు ఉంటూ వస్తున్నటువంటి పెద్దిరెడ్డిలో కూడా అలక మొదలైందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే మొన్నటి వరకు పార్టీలో జగన్మోహన్ రెడ్డి తరువాత ఆ చుట్టుపక్కల జిల్లాల్లో అంత పలుకుబడి విలువ ఉన్నటువంటి నేత ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ సింగిల్ హ్యాండ్తో మొత్తాన్ని కూడా ఐదేళ్ల పాటు కంట్రోల్ చేసినటువంటి ఆ వ్యక్తి పార్టీలు ఎటు వచ్చినప్పటికీ కూడా ఆ చిత్తూరు లాంటి ప్రాంతంలో గతంలో ఆ వైసీపీకి మెజారిటీ వచ్చింది అంటే కేవలం పెద్దిరెడ్డి చకచక్యం వల్ల అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఏక కూడా వాళ్ళనివ్వన్న పరిస్థితి మొన్న ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత కూడా పెద్దిరెడ్డి వెంటనే నడిచాడు అలాగని చెప్పి అయిపోవాలా అయితే ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి పెద్దిరెడ్డిని తొలగించారు ఇది పెద్దిరెడ్డి జీర్ణించుకోవట్ల అయితే చాలామంది అనుకోవచ్చు ఉమ్మడి చిత్తూరు నుంచి తొలగించి రెండు జిల్లాలకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కదా అలా ఎలా మాట్లాడతారని మీరు అనుకోవచ్చు ఏ జిల్లాలకు ఇచ్చారు కడప కర్నూలు జిల్లాలకు ఇచ్చారు కడప జిల్లా అనేది వైసీపీకి కొంచుకోట మొన్నటి వరకు వైఎస్ ఫ్యామిలీకి కొంచుకోట అలాంటి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మాటే వేదం ఆ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో వేరొకరిని ఏలు జగన్మోహన్ రెడ్డి పెట్టని అయితే జగన్మోహన్ రెడ్డి లేదా అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వారిద్దరూ మాత్రమే అక్కడ వ్యవహారాలు చూసుకుంటారు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేడు పెద్దిరెడ్డికి గ్రిప్ ఎక్కడ ఉందంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డిని తప్పించడం అంటే పెద్దిరెడ్డి రెండు చేతులు కూడా రెక్కలు పెడరెక్కలు విరిచేసినట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే బలమైన ప్లేస్లో పెద్దిరెడ్డిని తప్పించేసి అసలు డెసిషన్లే తీసుకోలేని మౌనం వహించాల్సిన ప్లేస్లో ఇచ్చారు అంటే అర్థం ఏంటి పొమ్మనలేక పొగబెట్టినట్టు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పూర్తిగా అక్కడ నుంచి బాధ్యతలు తీసేస్తే వ్యతిరేకత మొదలవుద్ది పెద్దిరెడ్డి నేను పార్టీ మారుతానన్నా అనవచ్చు చెప్పలేము అందుకని పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేతను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కాదనలేడు అందులోనూ పెద్దిరెడ్డిని కాదంటే దాదాపుగా నాలుగైదు జిల్లాల్లో పార్టీని బలంగా చీల్చగలిగినటువంటి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి స్మూర్తిగా హ్యాండిల్ చేయాలనే ఒక ఉద్దేశంతో పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతలు తప్పించి ఇప్పుడు కర్నూలు కడప జిల్లా బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది కడప జిల్లాలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోలేడు ఆ రాజకీయాల్లో వేలు కూడా పెట్టలేడు ఎందుకంటే నేను ఎందాక చెప్పినట్టుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి లేదా అవినాష్ రెడ్డి వీరిద్దరి హవా మాత్రమే నడుస్తుంది మరి ఎందుకు పెద్దిరెడ్డిని తప్పించారు ఇక్కడ పెద్దిరెడ్డి వర్గంలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ఇదే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పొమ్మనలేక లేక పెడుతున్నాడా ఎవరైతే సకల శాఖ మంత్రిగా బిరుదొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదైతే ఆ పార్టీ ఇతర కార్యక్రమాలకి దూరంగా పెట్టి పూర్తిగా ఇప్పుడు గెలిచిన తర్వాత చేశారో అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా పార్టీ నుంచి కొంచెం దూరం పెట్టాలని చూస్తున్నారా దానికి ఏదైనా బలమైన రీజన్ ఉందా అని ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గంలో చర్చ అయితే మొదలైంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కొంత అసంతృప్తులతోనే ఉన్నాడు ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రాయలసీమలో ఎక్కడ జరిగినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి షెడ్యూల్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళిపోవడం ఆ కార్యక్రమాలు చూడటం ఆ కార్యక్రమం విజయవంతం అవడానికి పెద్దిరెడ్డి మొత్తం చూసుకునేవాడు అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చి చిత్తూ ఉమ్మడి చిత్తూరు నుంచి అధ్యక్ష బాధ్యతలు తప్పించిన తర్వాత మన కడప జిల్లాకి వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళ బదివేలకు వెళ్ళినట్టు ఉన్నాడు కడప జిల్లా బదివేలకు ఎక్కడికి వెళ్ళినట్టు ఉన్నాడు పర్యటనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలలా వాస్తవానికి అదే కడప జిల్లాకు పెద్దిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేయాల ఎందుకు వెళ్ళలేదు పోనీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర కారణాలతో వెళ్ళలేదు అనుకుంటే వాస్తవానికి ఆయన ముందు రోజే షిరిడి అక్కడికి వెళ్ళినట్టున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని తెలిసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి షిరిడి పర్యటనకి వెళ్ళాడు వాస్తవానికి షెడ్యూల్ పర్యటనలు క్యాన్సిల్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి షిరిడికి ప్రయాణం అయ్యాడు అంటే మీకు ఇదే ఘటన ఎన్నికల ముందు కూడా ఒకటి జరిగింది నేను చెప్తాను ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్నికలకు ఒక ఆరు నెలలు సుమారు ముందు కడప జిల్లాలో ఆత్మీయ సమావేశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం పెట్టాడు ఆ కడపకు చెందినటువంటి మండల నేతలు ఇన్ఛార్జీలు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం పెడితే అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది ఎందుకని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి దాదాపుగా సగం మంది కీలక నేతలందరూ కూడా మండల స్థాయి కీలక నేతలందరూ కూడా తిరు శబరిమల కాళ్ళినడకని బయలుదేరి తిరుమల శబరిమల మొత్తానికి కాళ్ళినడకని బయలుదేరి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైన తర్వాత వీళ్ళందరూ పర్యటనకి వెళ్ళారు ఆ పాదయాత్రతో వెళ్ళారు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డితో జరిగే మీటింగ్కి హాజరవడం వారికి ఇష్టం లేదు అప్పటికే పెండింగ్ బిల్లు విషయంలో వాళ్ళు తీవ్ర మన అసంతృప్తితో ఉన్నారు ఎన్నిసార్లు అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోలేదు సొంత పార్టీ కార్యకర్తలకే చేయకపోతే ఇంకెవరికి చేస్తారో ఆల్రెడీ పార్టీ కూడా దగ్గర పడిపోయింది టైము రేపు ఏదైనా జరగడానికి జరిగితే మా బిల్లులు ఎవరిస్తాడని చెప్పి వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉండి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి పాదయాత్ర మీద వెళ్ళిపోయారు అది శబరిమల తిరుపతి అనేది కరెక్ట్ ఐడియా లేదు కానీ పాదయాత్రతో వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ఏం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి షిరిడి యాత్ర పెట్టుకున్నాడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాత్ర నిజమే తప్పన పరిస్థితిలో వెళ్ళాడు అనుకుందాం షిరిడికి మిథున్ రెడ్డి ఎందుకు రాలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డితో అంటే వీరిరువురు కూడా జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారతాడా అంటే జరగకపోవచ్చు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వేరొక పార్టీలో ఏమంటే లేకపోవచ్చు రెండోది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరతాననే సాహసం ఆయన చేయలేడు పార్టీ అలాగా తీసుకోదు ఇక ఇకపోతే జనసేనకో బీజేపీలో వెళ్ళాలని ఆలోచన ఉంటే ఉండొచ్చు బట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని విడిచి అంత ఈజీగా బయటకు వెళ్తాడని నేనైతే అనుకోవట్లా కానీ తనను రాజకీయంగా అంటే అంత సీనియర్ నేతగా ఉండి జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా అండగా ఉన్న నన్ను ఆ చిత్తూరు జిల్లా నుంచి తప్పించారు అంటే ఒక రకంగా నన్ను అవమానించారు పొమ్మనలేక పొగబెడుతున్నారనే భావన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిలో కానివ్వండి మితిన్ రెడ్డిలో కానివ్వండి ఆ వర్గంలో కానివ్వండి ఉన్నదనేది వాస్తవం ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఎందుకు పెద్దిరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ముసలి ఉంది నీటిలోనే దాన్ని పట్టు ఉండదు భూమి మీద కొత్త పట్టు ఉండదు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాస్తవానికి ఆ రాయలసీమలో గ్రూప్ ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి చిత్తూరులో చాలా బలమైన గ్రిప్ ఉంది పార్టీ గెలవని ఉండే వాడినే బలమైన గ్రిప్ ఉన్నమాట వాస్తవం అలాంటిది కోరల బీకిను పాములాగా ఇప్పుడు కడప ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే కడప రాజకీయాల్లో అసలు వేలే పెట్టాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లాలో రాజకీయాల్లో ఎవరిని వేలు పెట్టినప్పుడు మీరు చరిత్ర కూడా తినది చూసుకోండి ఎప్పుడు కడప విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి వీరు ఇరువురే నిర్ణయం తీసుకున్నారు తప్ప వేరొకరు తీసుకోరు మొత్తంగా పెద్దిరెడ్డి వ్యవహారం మాత్రం అనుమానాస్పదంగా ఉండటంతో ఇప్పుడు వైసీపీలో ఒక చర్చ అయితే మొదలైంది